ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగానికి 15 రోజుల్లోగా జాబితాలు సరిదిద్దుతామంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటన ఒకవైపు నిన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు దాంట్లో చెప్పినటువంటి నంబర్ కాల్ సెంటర్ కూడా పెట్టామని చెప్పారు 155256 అని దాన్ని డయల్ చేశాం ఎన్ని సార్లు డయల్ చేసినా ఏం వస్తుందో మీరు చూస్తున్నారు ఇది గత 2 రోజులుగా ఈ నంబర్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం 2 రోజుల నుంచి ఇదే రకమైనటువంటి సమాధానం వస్తుంది కనీసం ఇప్పటికైనా దీన్ని సరిదిద్దుతారా లేక ఇది కూడా ప్రజల్ని మోసం చేసేటువంటి భాగంలోనే ఆ తాత్కాలిక ఆవేశాలను తగ్గించడం కోసం చేసిన ప్రకటనగానే భావించాల్సి ఉంటుంది